ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతున్న టాపిక్స్ గురించి నేను మీకు చెప్తాను అందులో మొదటిది మనందరికీ తెలుసు పవిత్రా గారు అండ్ నరేష్ గారు రీసెంట్గా పెళ్లి చేసుకున్న విషయం అండ్ ఇప్పుడు ఇంకో సీనియర్ యాక్ట్రెస్ ఇదే ట్రెండ్ని ఫాలో అవ్వబోతున్నట్టుగా ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది తను ఎవరో కదండి మన ప్రగతి గారు తను చాలా సినిమాస్లో సైడ్ యాక్ట్రెస్ గా యాక్ట్ చేస్తూ తనకంటూ ఒక మంచి ఫ్రేమ్ తెచ్చిపెట్టుకుంది బట్ కమింగ్ టు రియల్ లైఫ్ రియల్ లైఫ్లో అంత హ్యాపీగా లేదు ఎందుకంటే తను హస్బెండ్తో డైవర్స్ తీసుకుని తను అండ్ తన కూతురుతో ఒంటరిగా లీడ్ చేస్తున్నారంట లైఫ్ని బట్ కట్ చేస్తే లేటెస్ట్గా ఒక ప్రొడ్యూసర్ గారిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది అఫీషియల్గా అయితే ఈ న్యూస్పై ఎటువంటి అప్డేట్స్ లేవు బట్ ఫిలిం నగర్లో అయితే ఈ టాపిక్ బాగా అల్చల్ అవుతుంది అండ్ కమింగ్ టు సెకండ్ టాపిక్ మనందరికీ తెలిసిందే అనసూయ గారి గురించి ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటూనే ఉంటారు అలాంటిది తను లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది నేను టూ థౌజండ్ థర్టీన్లో ప్రసాద్ యుఎస్ టూర్లో ఉన్నప్పుడు అడ్విశేష్ గారు నన్ను అప్రోచ్ అయ్యారు ఆయన హీరోలందరూ లైన్ వేయటానికే అప్రూవ్ అవుతారని చెప్పేసి నేను తనని తెగ అవాయిడ్ చేశాను అంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది అయినా హీరోలందరూ ఏంటండి ఏదన్నా అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించానండి అదే ఈ స్టేట్మెంట్ ఇంకెవరని అనుంటే ఈ పాటికి ట్విట్టర్లో ఒక మినీ యుద్ధం జరిగేది అదే మీరు కాబట్టి ట్విట్టర్ అంతా సైలెంట్ గా ఉంది దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి అండ్ కమింగ్ టు థర్డ్ అప్డేట్ లేటెస్ట్ గా ఒక రష్మిక మందన గారి వీడియో బాగా వైరల్ అవుతుంది యాక్చువల్లీ ఆ వీడియో రష్మిక మందన గారిది కాదు అది కంప్లీట్లీ ఫేక్ వీడియో ఆ ఫేక్ వీడియోపై రియాక్ట్ అవుతూ రష్మిక మందన గారు కూడా రియాక్ట్ అయ్యారు ఇది ఎవరైతే ఫేస్ మార్ఫింగ్ చేశారో వాళ్ళపై సివియర్ యాక్షన్ తీసుకోవాలి అని అంటూ రియాక్ట్ అయ్యారు అండ్ ఈ వీడియోపై నాగ చైతన్య గారు కూడా రియాక్ట్ అయ్యారు టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నారు ఫ్యూచర్లో వచ్చే చేంజెస్ చూస్తుంటే చాలా భయమేస్తుంది ఒక కొత్త చిట్టాన్ని తీసుకురావాలి అని అంటూ నాగచైతన్య గారు కూడా రియాక్ట్ అయ్యారు నాగచైతన్య గారే కాదండి ఇంకా చాలామంది ఫిలిం యాక్టర్స్ రియాక్ట్ అయ్యారు యాక్చువల్లీ ఇలా ఫేస్ మార్ఫింగ్ చేయకండి టెక్నాలజీని యూజ్ చేయండి కానీ ఇలా అడ్డదారులు యూస్ చేయకండి ఓకే గైస్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మీకు ఈ త్రీ టాపిక్స్లో మీకే టాపిక్ నచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లైక్ దిస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్